అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ముందుగా మనం బంగాళాదుంపల్ని తీసుకోండి. వాటిని మనం ఇలా పొడవున్న బంగాళాదుంపల్ని తీసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక పొట్టు తీసేసుకోండి. వీటిని మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. నేను చూపించిన విధంగా మీరు ఫస్ట్గా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇలా ముక్కలన్నీ కోసేసుకొని ఎమ్మటే వేరొక వాటర్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయండి బంగాళాదుంపలు. అందుకే నీళ్ళలో వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నె పెట్టేసుకోండి. దాంట్లో ఒక లీటర్ వరకు వాటర్ని వేసేసుకొని జస్ట్ మనం ఇలా బుడగలుగా వచ్చేటప్పుడు బంగాళాదుంపల్ని వేసేసుకొని జస్ట్ మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. బంగాళాదుంపలు ఇలా ఉడికించుకోవడం వలన మనకి ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం 1/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలా సాల్ట్ని కూడా కరిగిపోయే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ మనం కలర్ ఇలా చేంజ్ అయిపోతే సరిపోతుందండి. మనం చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకుంటే ముక్క అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక చిల్లుల గిన్నెలోకి వాటర్ అని పోయే విధంగా ఈ బంగాళాదుంపల్ని వేసేసుకోండి. కొద్దిసేపు అయ్యాక పూర్తిగా చల్లారనిచ్చి మనం వీటిని ఎమ్మటే వేరొక గాజు సీసాలోకి కానీ లేదా ఒక బాక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేతులు మాత్రం అస్సలు పెట్టకూడదండి, ఎందుకంటే బంగాళాదుంపలు విరిగిపోతాయి. మనం ఫ్రిడ్జ్లో 5-6 గంటల పాటు పెట్టేసుకోవాలండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే 1 గంట పాటు పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వీలైనప్పుడల్లా బంగాళాదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. మనకు అవసరమైనప్పుడల్లా వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఒకసారి మళ్ళీ తీసేసుకోండి. పక్కకు తీసేసుకొని మళ్ళీ ఆయిల్ని కాగనిచ్చి రెండోసారి వేసేసుకుంటే ఈ బంగాళాదుంపలు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి. ఇవి చాలా ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ హైలో పెట్టేసి ఫ్రై చేసుకోకూడదు, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకునే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటినన్నింటినీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, చిటికెడు ఉప్పుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవడమే. దీంట్లోనే కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని బాగా టోస్ట్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు కదా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్. ఈవినింగ్ టైంలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాయలు తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.